చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకైతే అసలు ఇంకా మంచిది. ఆ పిల్లలు స్నానాలు చేసి వచ్చి వాళ్ళు తడికాలతోటి ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటారు, బంద బంద అయిపోతూ ఉంటుంది. పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే జారి పడుతుంది. బొమ్మలు ఒక నీళ్లు చుక్కలు పడినా అంత ఇబ్బందిగా ఉంటుంది. ఒక్కోసారి మనకి తడి అంటే అస్సలు నచ్చదు చాలా మందికి. నేను అందుకని ఇది నాకు ఏదో బాగుంది అనిపించి ముందు ఒక పీస్ అయితే తీసుకున్నాను. బాగుంటే మనకి యూస్ఫుల్ అవుతాయి కనుక ఇంకా తీసుకుందాం అని చెప్పేసి దీన్ని మనం యూస్ చేద్దాం. అసలు ఎలా వాటర్ పీలుస్తుందన్నది మనకు తెలియాలి కాబట్టి. మీ ముందే చెక్ చేస్తున్నాను, అందుకే ఒక పీసే తీసుకున్నాను అనమాట మనకి ఎలా యూస్ఫుల్ అవుతుందని. ఇదిగోండి వాటర్ని ఎలా అబ్జర్వ్ చేస్తుందో చూసారా, అంటే మనకి నీళ్ళ చుక్కలు ఎలా అడుగున పడినా కూడా, చుక్కల కింద ఎలా పడినా కూడా మనం జస్ట్ ఇదిగో ఇలాగా చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇది.